ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ భారీ గ్రాఫిక్ మూవీస్ తరచుగా వస్తూ ఉండటం మనం వాటిని చూస్తూ ఉండటం కామన్ అయ్యింది కానీ అసలు ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫుల్ లెంగ్త్ గ్రాఫిక్స్ ని వాడిన రికార్డు మన టాలీవుడ్ దే అన్న విషయం తక్కువ మందికే తెలుసు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన మోరు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టించిందో కూడా అందరికీ తెలిసిందే ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రాఫిక్స్ తో ఫుల్ లెంగ్త్ మూవీ తీయడం ఈ సినిమాతోనే మొదలైంది ఇప్పటికీ ఆ గ్రాఫిక్స్ అండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు అప్పట్లో ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు ఏకంగా 4 ఏళ్ళు నిర్మాణమైన ఈ సినిమా కోసం సౌందర్య గారు 40,000 రెమ్యునరేషన్ కు ఒప్పుకోగా కెరీర్ లో 3వ సినిమాగా మొదలైన ఈ సినిమా రిలీజ్ టైం కి 27వ సినిమాగా రిలీజ్ ను సొంతం చేసుకుంది రమ్యకృష్ణ చేసిన అమ్మోరు పాత్రకు మొదట్లో ఆమెనెందుకు తీసుకున్నారని వ్యతిరేకించిన వారితోనే అమ్మోరు రోల్ కి ఆమె తప్ప మరొవరు సూట్ అయ్యి ఉండరేమో అనిపించుకుంది ఈ సినిమా అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ తొలి గ్రాఫిక్ మూవీ గురించి అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో సినిమా గురించిన విశేషాలను తెలియజేస్తున్నారు బాక్సాఫీస్ దగ్గర ఆ టైంలోనే ఏకంగా 1.8 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మాణమైన ఈ సినిమా తెలుగులో 2 వారాలు మీడియం గానే ఆడినా కానీ తర్వాత విశ్వరూపం చూపెట్టి ఏకంగా 11 కోట్ల షేర్ ను తెలుగులో రాబట్టగా తమిళ్లో డబ్బైన ఈ సినిమా 1 కోటి గ్రాస్ ను అక్కడ సాధించింది ఇక హిందీలో ఇతర సౌత్ భాషలతో పాటు ఇండియాలో మిగిలిన చోట్ల కూడా రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద అన్ని చోట్ల కలుపుకొని 2 కోట్ల దాకా షేర్ ను వసూలు చేయగా టోటల్ రన్ లో ఈ సినిమా 13.5 కోట్ల షేర్ వరకు సాధించి బిజినెస్ మీద అనేక రెట్లు లాభాన్ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీం అందరికీ మరోసారి కంగ్రాట్స్ ను తెలియజేస్తున్నాం లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి